హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇందులో వచ్చేసరికి ఇంపార్టెంట్ విషయం, చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేయడం జరిగింది, పేపర్ వాల్యుయేషన్ ఏంటి సార్, ఈ సంవత్సరం టఫ్గా జరుగుతుందా, ఈజీ జరుగుతుందా, ఇదివరట్లా కాకుండా మారిందా అని చెప్పేసి దాని గురించి మాట్లాడబోతున్నాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు మేము డౌట్స్ వీడియో పెడుతున్నాం. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఒకటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే, జేఎన్టీ హెచ్ చూసుకున్నా, జేఎన్టీ కే చూసుకున్నా, జేఎన్టీ ఏ చూసుకున్నా, జేఎన్టీ జీవి చూసుకున్నా, పేపర్ వాల్యుయేషన్ అనేది ఈ సంవత్సరం అయితే ఒక జేఎన్టీ ఏ తప్ప మిగతా అన్నీ మారిపోయినాయి. సో మరి జేఎన్టీ ఏ మారలేదు అంటున్నారు కదా, అంటే ఈజీ జరుగుతుందా, అంటే కాదండి. అది వచ్చేసరికి ఎప్పటిలాగే జరుగుతుంది, కంటెంట్ ఉంటే పాస్ అవుతున్నారు, లేకపోతే బ్లైండ్గా ఫిల్ చేసేవాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సో దాని ప్రకారం అవి జరుగుతున్నాయి, రిజల్ట్స్ అయినా ఏదైనా కరెక్ట్గా ఈ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. ఇక తర్వాత చూస్తే జేఎన్టీ జీవీ, జేఎన్టీ జీవీ చూసుకుంటే కొన్ని కాలేజెస్ అఫిలియేట్ అయినాయి, దానికి కొత్తగా మిగ్రేషన్ జరిగినాయి. ఫస్ట్ సారి రిలీజ్ చేసిన 4-1 ఏదో అది మాత్రం చాలా ఈజీగా చేసి పాయింట్లు కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది జేఎన్టీ కే కన్నా. ఇక తర్వాత వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా, వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా కొన్ని బాగా స్ట్రిక్ట్గా జరగటం జరిగింది, లేట్గా కరెక్షన్ జరగటం జరిగింది. ఇంకా 3-2 కానీ, 3-1 కానీ, 2-2 కానీ, 1-1-1 ఇవి ఉన్నాయి కదా, అవన్నీ రావాల్సి ఉన్నాయి చాలా కూడా. అది కాకుండా 4-2 బీటెక్ బీ ఫార్మ్స్ అడ్వాన్స్ అప్లీకి నోటిఫికేషన్ జారీ చేశారు వాళ్ళు. సో అయితే ఏంటంటే, జేఎన్టీయూ కాకినాడ 3 రిజల్ట్స్ రాకుండా జేఎన్టీయూ జీవీ రిజల్ట్స్ రావు. జేఎన్టీయూ కేలో 3-2 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మొన్న జరిగినాయి. సో అవి రిలీజ్ చేశాకే రిలీజ్ చేస్తారు నాకు తెలిసి. ఇప్పుడు జరిగింది అదే కదా, 4-2 వీళ్ళకన్నా వాళ్ళకే ముందు జరిగినాయి, కానీ అడ్వాన్స్ అప్లీ తర్వాత జరిగింది. ఇప్పుడు తర్వాత వేసారు నోటిఫికేషన్, రిజల్ట్స్ కూడా మొన్న ఆర్సీఆర్బి రిజల్ట్స్ రిలీజ్ చేసి. సో అది మార్పు వచ్చింది, అందుట్లో ఫుల్ టైట్ చేస్తున్నారు. జేఎన్టీయూ కే చూసుకున్నట్టయితే 4-2 మొన్న రెగ్యులర్ వచ్చేసరికి బాగా స్ట్రిక్ట్గా జరిగింది, అయితే చాలా వరకు పాస్ అయిపోయారు కంటెంట్ ఉన్న వాళ్ళు, కొంతమంది ఎక్కడో కొంతమంది ఫెయిల్ అవ్వడం జరిగింది. సో చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే అది మరి పేపర్ వాల్యుయేషన్ తప్ప, మరి స్టూడెంట్స్ రాయడం తప్ప, అంటే ఖచ్చితంగా అయితే మధ్యలో లాస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎలా రాశారో అలా కాకుండా 4-2 మళ్ళీ మొదటికే వచ్చి రాసినట్టు తెలిసిందనమాట. సో అదొకటి. ఇక జేఎన్టీహెచ్ చూసుకున్నట్టయితే ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా పోతుంది, ఏ సెమ్ చూసుకున్నా, ఏ గ్రూప్ చూసుకున్నా కూడా అలా ఉందన్నమాట. సో జేఎన్టీహెచ్ వచ్చేసరికి ఆన్లైన్ కరెక్షన్ అయ్యేపాటికి మరీ ఇదైపోయింది, కొంచెం పర్ల ఇక ఏదనుకున్నా. ఓవరాల్గా చూసుకున్నట్టయితే పేపర్ వాల్యుయేషన్లో మార్పు కొన్ని చోట్ల అయితే జరగటం జరిగింది. సో దానికి అనుగుణంగా మీరు వెళ్లాల్సి ఉందన్నమాట. అదనమాట మీ వీడియో ఉంటే కామెంట్ చేయండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.